హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా మంచిగా టేస్ట్గా అయ్యేటట్టు టమాటా చారుని వేసుకుందాము. దానికోసం ఫస్ట్ మనం 4 టమాటోలు కట్ చేసుకొని ఇట్లా ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే టమాటాలు ఉడికించుకోవాలి ఫస్ట్. మనం టమాటాలు ఉడికించుకోవడానికి ఇట్లా 2 గ్లాసుల వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని టమాటాలని కొంచెం మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఈ టమాటాలు మొత్తం మెత్తగా ఉడికినాక ఇట్లా మసలాలి, బాగా మసలి టమాటాలు మెత్తగా కావాలి. అయినాక మనం దీంట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పోసేసుకోనికే ఒక చిన్న బాండ్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని మిరియాలు, లవంగాలు, కొంచెం షాజీర్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్ మంచిగా అవుతుంది. కొంచెం ఇట్లా ఆకేసుకు బిర్యానీ ఆకేసుకోవాలి. వేసుకొని ఒట్టినపక్కలు వేసుకోవాలి. టేస్ట్ మంచిగా అవుతుంది. కొంచెం మసాలా చారులాక మంచిగా అనిపిస్తుంది. ఇవి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినట్టుగా, అంటే కొంచెం కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అవుతుంటుంది కదా, అట్లా అయినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నా, కొంచెం అంతా కరివేపాకు వేస్తున్నా. వేసుకొని ఇవి వేసిన తర్వాత 1 నిమిషం అంత సేపు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. 1 ఆనియన్ నార్మల్ మీడియం సైజుది వేసుకొని ఇట్లా ఆనియన్ నిండంగా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు. కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్, కొద్దిగా అంతా పసుపు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ 1 నిమిషం అంత సేపు మళ్ళీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం ఇట్లా ఫ్రై చేస్తే స్మెల్ అనేది రాకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అది మొత్తం ఇట్లా ఫ్రై అయినాక మనం టమాటాలు ఉడకబెట్టినాం కదా, ఆ ఉడకబెట్టిన వాటర్ని దీంట్లో పోసుకోవాలి. ఆల్రెడీ వాటర్ కూడా చల్లగా అయి ఉంటాయి. ఇప్పుడు అవి కాకుండా మళ్ళీ అడిషనల్గా ఇంకో కొన్ని వాటర్ పోసి టమాటాలు కొంచెం మెత్తగా విసుకోవాలి. స్వీట్ మొత్తం విసికిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ కూడా ఇందులో పోసుకోవాలి. మనకు ఎంత క్వాంటిటీ కావాలనేది చూసుకొని పోసుకోవాలి. తర్వాత మంచిగా మసలు పెట్టుకోవాలి. ఇట్లా మసులుతుంటే మనం అందులో కొంచెం అంత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అంత జీలకర్ర పొడి వేసుకోవాలి. నిరపపొడి 1 టీ స్పూన్ అంత నిరపపొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేయకండి, తక్కువ వేయండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు మనం 2-3 నిమిషాలు మసలు పెట్టి తర్వాత కొద్దిగా అంత కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.